తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రను సైబరాబాద్ పోలీసులు భగ్నం చేస్తారు. శ్రీనివాస్ గౌడ్ హత్యకు మహబూబ్ నగర్ చెందిన నాగరాజు, విశ్వనాథ్, యాదయ్య ప్లాన్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. 12 కోట్లకు సుఫారీ గ్యాంగ్తో డీల్ కుదుర్చుకున్నట్టుగా గుర్తించిన పోలీసులు పేట్ బషీరాబాద్లో నిందితులను అరెస్ట్ చేశారు. ఫరూక్ అనే వ్యక్తికి సుఫారీ ఇచ్చి హత్యకు ప్లాన్ చేస్తారు. దీంతో ఫరూక్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హత్య కుట్ర భగ్నమైంది. మంత్రి హత్య కేసులో ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేసినట్టుగా సైబరాబాద్ సిపిఐ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. మంత్రిని హత్య చేస్తే 15 కోట్లు ఇచ్చేలా ఫరూక్ సుఫారీ ఇచ్చే ప్రయత్నం చేసినట్టుగా తెలిపారు. సుచిత్రలో ఉన్న ఫరూక్ హైదరాలిని నాగరాజు కత్తులతో వెంబడించి హత్య చేసేందుకు యత్నించడంతో ఫరూక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడన్నారు. నాగరాజును విచారించడంతో ఈ కేసులో కుట్రకోణం బయటపడిందన్నారు. ఈ కేసులో రాజకీయ కోణంపైన లోతుగా విచారిస్తున్నామన్నారు సిపి. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రను సైబరాబాద్ పోలీసులు భగ్నం చేశారు. శ్రీనివాస్ గౌడ్ హత్యకు మహబూబ్ నగర్కు చెందిన నాగరాజు, విశ్వనాథ్, యాదయ్య ప్లాన్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. 12 కోట్లకు సుఫారీ గ్యాంగ్తో డీల్ కుదుర్చుకున్నట్టుగా గుర్తించిన పోలీసులు పేట్ బషీరాబాద్లో నిందితులను అరెస్ట్ చేశారు. ఫరూక్ అనే వ్యక్తికి సుఫారీ ఇచ్చి హత్యకు ప్లాన్ చేశారు. దీంతో ఫరూక్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హత్య కుట్ర భగ్నమైంది. మంత్రి హత్య కేసులో ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేసినట్టుగా సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. మంత్రిని హత్య చేస్తే 15 కోట్లు ఇచ్చేలా ఫరూక్ సుఫారీ ఇచ్చే ప్రయత్నం చేసినట్టు తెలిపారు. సుచిత్రలో ఉన్న ఫరూక్ హైదరాలిని నాగరాజు కత్తులతో వెంబడించి హత్య చేసేందుకు ప్రయత్నించడంతో ఫరూక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడన్నారు. నాగరాజును విచారించడంతో ఈ కేసులో కుట్రకోణం బయటపడిందన్నారు. ఈ కేసులో రాజకీయ కోణంపైన లోతుగా విచారిస్తున్నామన్నారు సిపి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా క్రైమ్ కరెస్పాండెంట్ రఫీ జాయిన్ అవుతున్నారు. రఫీ, మంత్రి హత్య కుట్ర భగ్నానికి సంబంధించి మాట్లాడుకునే ముందు డీటెయిల్గా మాట్లాడుకుంటే అసలు ఎవరు ఈ మహబూబ్ నగర్ చెందిన నాగరాజు, విశ్వనాథ్, యాదయ్య ఎవరు, వాళ్ళు ఎందుకు ప్లాన్ చేసినట్టు పూర్తిగా డీటెయిల్గా కొంచెం వివరంగా చెప్తారా? రఫీ,
ఎస్ పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ రఫీ జనవత్నర్. రఫీ, మంత్రి హత్య కుట్ర భగ్నానికి సంబంధించి మాట్లాడుకునే ముందు డీటెయిల్గా మాట్లాడుకోలేదు, అసలు ఈ హత్య కుట్ర భగ్నం ఎలా చేస్తారు? ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ్ గారు. నమస్తే అరుణ్ గారు. హలో, నమస్తే, చెప్పండమ్మా. అరుణ్ గారు, అసలు ఏంటి ఏం జరుగుతుంది అనుకోవాలి? ప్రధానంగా మీ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి? ఏం జరుగుతుంది, డ్రామా జరుగుతుంది అనుకోవాలా? కేసీఆర్ గారు ఒక డ్రామా కట్టిండ్రు, ఇప్పుడు కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా వాళ్ళదే. కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ కట్టి నడిపిస్తున్నారు, సినిమా నడిపిస్తున్నారు. అంటే సిపి కూడా ప్రత్యక్షంగా చెప్పారు ఆయన మాట్లాడుతూ, డి కరుణ్ గారి పేరు కూడా వినిపిస్తోంది, ఆవిడ కూడా అవసరమైతే విచారిస్తామని. అంటే విచారణ మీరు సహకరిస్తారా? 100% సహకరిస్తాను. నువ్వు సహకరించావు? అంటే ఏంటి, నిందితులందరికీ కూడా జితేందర్ రెడ్డి గారి డ్రైవర్ పిఏ వాళ్ళు షెల్టర్ ఇచ్చారని వాళ్ళు చెప్పారు అని చెప్తున్నారు. ప్రధానంగా ప్రముఖ ఎందుకు మీ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి అనుకోవాలి? అమ్మా, వాళ్ళు మాబునాడు వాసులమ్మా, వాళ్ళేమి వేరే వాసులు కాదు కదా, మాబునాడు జిల్లా వాసులు. ఖచ్చితంగా మాబునాడు జిల్లా వాసులు. మాతో ఆయన ఎలక్షన్ అఫిడవిట్ వేసిండు శ్రీనివాస్ గౌడ్, ఎలక్షన్ పిటిషన్ వేసిండు శ్రీనివాస్ గౌడ్ పైన. శ్రీనివాస్ గౌడ్ ఎలక్షన్ అఫిడవిట్ లో ఏదో పొరపాటు చేశాడని ఆయన మీద ఎలక్షన్ పిటిషన్ వేసిండు రాఘవేందర్ రాజు. ఆ ఎలక్షన్ పిటిషన్ లో మా సహకారం కావాలంటే మంచిదని చెప్పాము. ఆ ఎలక్షన్ పిటిషన్ లో ఎక్కడైనా అవసరం ఉన్న చోట మా ఇన్ఫ్లుయెన్స్ వాడమని చెప్పారు, మంచిదని చెప్పాము. దానికి మాతో టచ్ లో ఉన్నాడు. ఎలక్షన్ అఫిడవిట్ ఎలక్షన్ కమిషన్ లో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ ఎలక్షన్ కమిషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో, ఎవరైతే ఈ రాఘవేందర్ రాజు ఏదైతే అఫిడవిట్ అంటే డబుల్ టైం చేశాడు దాన్ని శ్రీనివాస్ గౌడ్ అని ఆయన కేసు వేశాడు. దాని విషయంలో తొందరగా కేసును తేల్చేటట్టుగా మన సహకారం కావాలని అడిగాడు. సరే మాట్లాడదామని చెప్పాము. దాని విషయంలో కలిస్తారు, తప్పలేదు కదా. రాజకీయ పార్టీలు వాళ్ళు అధికార పక్షం, మేము ప్రతిపక్షం. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకు అధికారంలో అధికార పక్షంలో ఉన్నటువంటి ఏమైనా పొరపాటు ఉన్నప్పుడు దాని మీద మేము ఆ పొరపాట్ల మీద ఏమైనా ఫైట్ చేస్తాం కదా. పొరపాటు కాదు, పెద్ద క్రైమ్ అది. నిజంగా ఆయన చేసి ఉంటే, ఆయన నిజంగా చేసగలిగినా తేలాల్సినది. నిజంగా ఆయన చేసి ఉంటే అది క్రైమ్ అవుతుంది. మరి ఈయన ఇంతగానం భయపడుతున్నాడు, ఇంతగానం ఇదంతా చేస్తున్నాడు అంటే మరి నిజంగా ఏమైనా చేశాడా ఏమో మరి మాకు తెలియదు. ఎందుకంత వరిగా ఇప్పుడు ఎలక్షన్ పిటిషన్లమ్మా అందరూ వేస్తుంటారు. అవి ఎలక్షన్లు అయిపోయే ముందర ఆ పిటిషన్ అంతవరకు కూడా కొన్నిసార్లు వాళ్ళు కూడా రావు, టేబుల్ బెంచ్ మీద కూడా రావు. అట్లాంటిది శ్రీనివాస్ గౌడ్ గారు ఎందుకు ఆ ఎలక్షన్ పిటిషన్ మీద అంత వరి అవుతుందనో మనం మాకు తెలియదు. ఆయన విత్డ్రా చేసుకోమని చాలా ప్రెషర్స్ తీసుకొచ్చారంట, అనేక సార్లు చాలా రకాలుగా ఇది కమ్మని చెప్పి అడిగారంట. ఆయన దానిపైన ఫైట్ చేస్తున్నాడు. ఓకే, ఫైట్ చేసినప్పుడు దానికి డికే అరుణ గారికి అంటే డెఫినెట్ గా డికే అరుణ గారు ఆయన ఎలక్షన్ అఫిడవిట్ చీటింగ్ చేశాడు, నేను ఎలక్షన్ పిటిషన్ వేసినాను, మాకు సహకారం అందింటే తప్పకుండా అందిస్తాను నేను సహకారం. ఎందుకంటే నేను లీగల్ ఫైట్ చేస్తున్నాడు, లీగల్ ఫైట్ కి నేను సహకారం నేను నేనమా? అరుణ్ గారు, ఎప్పటి నుంచో మీరు రాజకీయాల్లో చాలా సీనియర్ గా ఉన్నారు, ఎలాంటి ఆరోపణలు ప్రత్యారోపణలు కామన్ గా ఎప్పుడు వినిపిస్తూనే ఉంటాయి, బట్ ఈ స్థాయిలో ఒక సిపి స్థాయి వ్యక్తి కూడా మీ పేరు ప్రకటించడం బట్టి అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ప్రధానంగా ఈ హత్య కేసులో రాజకీయ కోణం ఉంది అనుకుంటున్నారా? ఎలా మీరు ఎలాగ అసలు అనుకుంటున్నారు? 100% రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేకనే ఈ రకమైనటువంటి కుట్ర రాజకీయాలకు కేసీఆర్ గారు తెరలేపిండ్రు. డీకే అరుణని ఎదుర్కొనలేకనే కుట్ర రాజకీయాలకు ఒక మహిళ నాయకురాలు కూడా ఎదుర్కొనేటటువంటి సత్తాలైనటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఇటువంటి కుట్ర హత్య నేరాలు కూడా మోపడానికి సిద్ధమవుతున్నాడంటే ఇంతకంటే సిగ్గుమాలినటువంటి విషయం ఇంకోటి ఉండదు. ఇంకొకటి, ఈరోజు స్టీఫెన్ రవీంద్ర గారు కమిషనర్, అక్కడ కమిషనర్ గారు, హైదరాబాద్ కమిషనర్ గారు స్టీఫెన్ రవీంద్ర గారు అంటే నాకు చాలా గౌరవం. ఈజ్ అ వెరీ గుడ్ ఆఫీసర్ అనేటటువంటిది ఒక ఇంప్రెషను. ఈజ్ అ వెరీ గుడ్ ఆఫీసర్, స్ట్రిక్ట్ ఆఫీసర్, చాలా న్యాయానికి ధర్మానికి కట్టుబడి పనిచేసేటటువంటి ఒక పేరున్నటువంటి ఆఫీసర్. మరి ఆ ఆఫీసర్ కూడా ఈరోజు వాళ్ళ బుట్టలో పడిపోయి ఈ విధమైనటువంటి తప్పుడు కేసులు బనాయిస్తున్నట్టు నిజంగా చాలా వికారం వ్యక్తం చేస్తున్నా నేను. వాళ్ళు నిజంగా వాస్తవాలు బయటికి తీయడము వేరు, ఇక తప్పుడు కేసులు బనాయించిన తర్వాత ఎంక్వైరీ చేస్తామని చెప్పడం కూడా వేరు. వాళ్ళకి అన్ని తెలుసు కదా, వాళ్ళ గుండెకి తెలుసు కదండి, వాళ్ళకి హార్ట్ అనేది ఉంది కదా, ఆ హార్ట్ తెలుసు కదా దీంట్లో ఏముందో.
సిపిఐ రవీంద్ర గారికి తెలియదా ఈ కేసులో ఏముందో, ఈ కేసు వెనుక ఏముందో తెలియదా సిపిఐ రవీంద్ర గారికి? ఖచ్చితంగా తెలుసు. మరి వాళ్ళు ఒక ముఖ్యమంత్రి గారికి అంతగా ఇదైపోయి వాళ్ళు చెప్పినట్టుగా లేనిపోయినటువంటి కేసులు పెట్టించి దాని తగినట్టుగా సీన్లు గీన్లు అని క్రియేట్ చేసినటువంటి అవసరం ఉండాల్సినటువంటి అవసరం లేదు. పోలీసు అధికారులు ఆ స్థాయిలో ఉన్నతాధికారులు, ముఖ్యంగా ఉన్నతాధికారులు ఎవరో కింద ఒక ఎస్ఐ చేశాడు భయపడిపోయి చేశాడు, లేదా ఒక సిఐ చేశాడు భయపడిపోయి చేశాడు మంత్రులకు ఎమ్మెల్యేల కంటే ఓకే. ఒక కమిషనర్ స్థాయి అధికారి ఈరోజు మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పాడు లేదా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని అంటే దానికి మేమేమో మా క్యారెక్టర్స్ ఏంటివో మా ఇవేంటివో, ఈ రాష్ట్రంలో ప్రజలకందరికీ తెలుసు, రాజకీయ నాయకులకు తెలుసు, విమర్శించే వాళ్ళ మనసులకు తెలుసు. ఓకే, వాళ్ళు రాజకీయంగా చేయదలుచుకుంటే దానికి డిఫరెంట్ ఇష్యూ. రాజకీయంగా ఏదో నిందమోపాలి, ఏదో రకంగా మేమేదో షైన్ కావాలి, మేమేదో పాప సింపతి సంపాదించుకోవాలంటే రాజకీయం అంటే చిల్లర రాజకీయం చేసే వాళ్ళు ఉంటే మనం ఏం చేయలేము. కానీ వీళ్ళు ఎటువంటి వాడు ఎటువంటి నేరాలు మోపినా ఎటువంటి కుట్రలు అయినా ఎదుర్కొని ఇంకే డీకే అరుణ ఎప్పుడు వెనక్కి పోదు, భయపడే వ్యక్తి కాదు. వాళ్ళు ఎనీ టైం ఎక్కడ విచారించడానికి వచ్చినా ఏడ విచారణ చేస్తామన్నా ఖచ్చితంగా విచారణకు పూర్తి స్థాయి సహకరించమే కాదు, వాళ్ళు ఈ కేసుని పూర్తిగా సరైన సరిగ్గా ఫస్ట్ విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరెవరైతే ఈ కేసు విషయంలో ఉందో దీని మీద కరెక్ట్ గా నిజంగా విచారణ చేసేటటువంటి అధికారులు విచక్షణతోనే చేయాల్సినటువంటి అవసరం. అంటే అరుణ్ గారు, మీరు చెప్పినట్టుగా ఒక పబ్లిక్ ప్లేస్లో ఉన్నప్పుడు, ఒక రాజకీయాల్లో ఉన్నప్పుడు అందరితోటి పరిచయాలు ఉండే ఉంటాయి, బట్ ఇప్పుడు మహబూబ్ నగర్ చెందిన కొంతమంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని చెప్తున్నారు, అసలు వాళ్ళకి మీకేమైనా వాళ్ళు తెలుసా? అసలు ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ అసలు ఈ రాఘవేంద్ర రాజు అనేటటువంటి వ్యక్తి ఎలక్షన్ పిటిషన్ వేసిన తర్వాతనే నాకు పరిచయం. ఓకే, అంతవరకు వాళ్ళ అన్న మాకు బాధ తెలుసు, చాలా బాధ తెలుసు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. అప్పుడు ఈ రాఘవేందర్ వాళ్ళ బ్రదర్ అమరేందర్ వాళ్ళ వైఫ్ మున్సిపల్ చైర్మన్, ఆమెను మున్సిపల్ చైర్మన్ ఆ రోజు మేమే అందరం మున్సిపల్ చైర్మన్ చేసాం, మామూలు మున్సిపల్ చైర్మన్ గా. ఆ తర్వాత 2.5 ఇయర్స్ తర్వాత ఇద్దరికి 2.5 ఇయర్స్ అని ఒప్పందంతోనే ఆమె మున్సిపల్ చైర్మన్ అయింది ఫస్ట్. అదే 2.5 ఇయర్స్ తర్వాత ఆమె చేంజ్ అవుతుందంటే ఉద్దేశంతో ఆమె టీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయిపోయింది. సో అప్పటి నుంచి వీళ్ళంతా వాళ్ళ వెనకనే ఉన్నారు, శ్రీనివాస్ గౌడ్ వెనకనే ఉన్నారు వీళ్ళంతా, నా ఎవరు లేరు. అప్పుడు అమరేందర్ రాజు ఇప్పటిదాకా కూడా మా దగ్గర లేడు, ఆయన దగ్గరనే ఉన్నాడు. ఈ రాఘవేంద్ర రాజు బ్రదర్ కూడా శ్రీనివాస్ గౌడ్ వెంబడే ఉంటారు వాళ్ళు. ఏం జరగబోతుంది పేరు వినిపిస్తోంది అంటే పూర్తిగా తెలియదు, దాని గురించి కూడా సమాచారం సేకరించి ఆవిడ విచారించే ప్రయత్నం చేస్తారు, ఎలా ఎదుర్కోబోతున్నారు అనుకోవాలి? బరాబర్ ఎదుర్కొంటుంది. అన్ని విషయాలు తేట తెల్లం అవుతాయి కదా, నిజాలు ఎప్పుడు దాగవు, నిజాం ఎప్పుడు దాగదు, ఎన్ని దొంగతనం కూడా ఎప్పుడు దాగదు, ఎప్పుడైనా బయటపడాల్సిందే, తప్పు చేసినా ఎప్పుడు దాగదు, అది బయటపడాల్సిందే. వాస్తవాలు తెలుస్తాయి కదా, ఇప్పుడు దీంట్లో ఎంత మోసం ఉందో, ఎంత ద్రోహం ఉందో, ఎంత చీటింగ్ ఉందో, ఎంత హెరాస్మెంట్ ఉందో మామూనార్ ప్రజలకు బ్రహ్మాండంగా తెలుసు. దీని గురించి శ్రీనివాస్ గౌడ్ గురించి మావునార్లో తెలియని వాళ్ళు అంటూ లేదు, వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే శ్రీనివాస్ గౌడ్ మీద ఎన్ని రకాలుగా హింసలు అనుభవించారో వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఒక్కొక్కరిని. తన నేనని కూడా నమ్మనేటువంటి వ్యక్తి అండి శ్రీనివాస్ గౌడ్ అని వాళ్ళు చెప్తారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు. తన నీడని కూడా శ్రీనివాస్ గౌడ్ నమ్మడు, ఆ విధంగా హెరాస్ చేస్తారని వాళ్ళ పార్టీ నాయకులే చెప్తారు. మేము ఆయన పక్కన ఉండి మేమైతే చూడం కదా, ఆయనతో నాకు పెద్ద పరిచయం లేదు, ఆయనతో నాకు ఎలాంటి ఏమంటారు దగ్గర చూసినటువంటి సంబంధం ఇది లేవు. ఏదో ఉద్యమంలో జేఏసీ నాయకుడిగా తెలుసు అంతే, ఆయన మాకే మన జిల్లా వాడు కాదు. మేము ఏంటంటే మామూలు జిల్లాలో చూడలేదు, ఆయన మన ఎమ్మెల్యే నిలబడినప్పటి నుంచి ఆయన మొహం చూస్తున్నాం. అంటే అరుణ్ గారు, ఇప్పుడు వాళ్ళు అదుపులోకి తీసుకున్న వ్యక్తులతోటి మీరంటే పడిన వాళ్ళు ఉన్నారనుకోవాలా? అంటే మీ పేరు చెప్పినట్టుగా వస్తున్న వార్తల్లో ఇప్పుడు వాస్తవ అవాస్తవాలు మీరు చెప్పినట్టుగా కాలమే తేలుస్తుంది, బట్ ఎందుకు మీ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి అనుకో, మిమ్మల్ని ఎదుర్కోలేకని మీరు చెప్తున్నారు, నిజంగా రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు ఇలాంటి ప్రయత్నాలు? వాళ్ళు చెప్పారా చెప్పిస్తున్నారా ఇవన్నీ మనకు తెలియని కాదు. ఇంత పెద్ద స్టోరీ నలిన వాళ్ళు డీకే అరుణ పేరు చెప్పించడం గొప్ప విషయం కాదండి. ఇంత పెద్ద కథా కమామిషన్, ఇంత పెద్ద స్క్రీన్, ఇంత
కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ నడిపించిన వాళ్ళు నీకేమన్నా పేరు చెప్పించడం గొప్ప విషయం కాదు కదా. అసలు ఏమి లేని దగ్గర కేసులు సృష్టించిండ్రు, ఏమి లేని దగ్గర మర్డర్ చేస్తున్నాడు వెనుకబడ్డారని రాసిండ్రు. ఇన్ని చేయగలిగిన వాళ్ళు నా పేరు చెప్పించిన గొప్ప విషయం కాదు కదండి. డీకే అరుణ ఏంటో, డీకే అరుణ ఇదేంటో ఒక్క మహబూబ్నగర్ జిల్లా ప్రజలకే కాదు రాష్ట్రం మొత్తానికి కూడా తెలుసండి, రాష్ట్రం మొత్తానికి కూడా తెలుసు, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కూడా తెలుసు. శ్రీనివాస్ గౌడు అనేటటువంటి ఒక వ్యక్తి ఈ రోజు మంత్రిని అయిపోయి ఈరోజు ఒక అరాచకాన్ని మామూనార్ జిల్లాలో నేను చేస్తా అందరు పడి ఉండాలంటే ఈడ పడి ఉండడానికి జనాలు పడుతుంటే చూస్తూ ఉండడానికి డీకే అరుణకు సిద్ధంగా లేదు. నిజంగా వాళ్ళు నిజంగా ఏదైనా పొరపాటు చేసి ఉంటే, తప్పు చేసి ఉంటే, నిజంగా వాళ్ళు ఏదైనా తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా శిక్ష పడాలి. ఎవరు తప్పు చేసినా కూడా దాని నో అనేది లేదు. నిజంగా డీకే ఉన్న దానికి వెనకడ ఉండి 15 కోట్లు ఇచ్చుంటే డీకే లో కూడా శిక్ష పడాలా, తప్పు లేదు. రైట్, ఎస్, థ్యాంక్ యూ అరుణ్ గారు మాతో పాటు జాయిన్ అయినందుకు.